ప్రాంతం భాషకు అతీతంగా ఉండేది తల్లి ప్రేమ ఒక్కటే అని చెబుతూ ఉంటారు. ఏ తల్లి అయినా తన బిడ్డ క్షేమం కోసం ఆరాట పడుతూ ఉంటుంది. అందుకోసం తన ప్రాణాలను సైతం పనంగా పెడుతుంది. బిడ్డను కాపాడడం కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరిస్తూ వారి కోసం అనుక్షణం పరితపిస్తూ ఉంటుంది. కానీ మనం చెప్పుకోబోయే ఓ అమ్మ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. రక్షించాల్సిన కన్నతల్లే కూతురు పాలిట యముడిగా మారింది. కన్నబిడ్డను ఏకంగా ఎలుగుబంటికి ఆహారంగా విసిరేసింది. ప్రస్తుతం ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లోని జూకి ఒక ఆవిడ తన మూడేళ్ల చిన్నారితో వచ్చింది. ఎలుగుబంటి ఉండే ఓపెన్ ఎన్క్లోజర్ వద్ద నిల్చొని ఎలుగుబంటిని చూపించసాగింది. అయితే ఏమైందో ఏమో కానీ ఆ చిన్నారిని పైకెత్తి ఎలుగుబంటి ఉన్న చోట విసిరేసింది. దాంతో ఒక్కసారిగా పక్కన ఉన్నవారంతా బిగ్గరగా అరిచారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జూ నిర్వాహకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షణాల్లో ఆ ఎలుగుబంటిని అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్ళి చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఆ చిన్నారి చిన్న గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. ఈ సంఘటన అంతా అక్కడే ఉన్న సిసి కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ వీడియోలో చూస్తుంటే తల్లి ఉద్దేశపూర్వకంగానే బిడ్డను విసిరేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన కొందరు ఆ తల్లిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక కన్న తల్లి బిడ్డను ఇలా చేయడం ఏంటంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సదరు తల్లిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నమస్కారం. టిఎఫ్సిసి న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రధాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ టిఎఫ్సిసి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి న్యూస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టిఎఫ్సిసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.